ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇది వచ్చేసి మార్నింగ్ వ్యూ అన్నమాట. మేము వచ్చేసి సాటర్డే వచ్చాం బ్యాక్ టు బళ్ళారి. సో ఇది వచ్చేసి సండే వ్లాగ్ అండి. సండే వ్లాగ్ మీకు షూట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మార్నింగ్ అన్నమాట. సో సరౌండింగ్స్లో క్లైమేట్ అనేది ఇలా ఉంది. సో ఇక్కడ ఏంటంటే బ్యాక్ సైడ్ కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి కదా, నేను ఇక్కడ ఇవి వేయమని చెప్పాను అనమాట. పని అంటే మేడ్కి వేయమని చెప్పాను. ఇలా మెంతులు అండ్ ధనియా సీడ్స్ ఇవన్నీ కూడా వేయమని చెప్పాను. పాట్స్లో వేసిందనమాట. చూడు, అన్నీ చాలా బాగా వచ్చాయి. తనైతే అన్నీ కూడా వేసింది మెంతులు. ఇది వచ్చేసి రోజ్ ఫ్లవర్ అనమాట. సో ఇక్కడ కూడా మెంతులు చూడండి, చాలా బాగా వచ్చాయి. తను నేను చెప్పానమాట కాల్ చేసి, ఇలా వేసిండు ఇక్కడ ఫ్రిడ్జ్లోనే తీసుకొని వేయంటే తను వేసిందనమాట. సో ఇలా అయితే వచ్చాయండి. నేను వచ్చేసరికి అంటే ఆకుకూర రెడీగా ఉన్న కదా అన్నట్లుగా నేను చెప్పానమాట, తను ఇలా వేసి ఉంచింది. సో చాలా బాగా మొలకలు వచ్చాయండి. మెంతులు అండ్ కొత్తిమీర, ఇది కూడా మెంతులే. ఇది వచ్చేసి గోరింటాకు చెట్టు అండి. సో గోరింటాకు చెట్టు నేను ఉండాలి అని చెప్పేసి పెట్టుకున్నాను అనమాట. ఐ మీన్ అంటే ఎప్పుడైనా అవసరానికి పడుతుంది కదా అని చెప్పేసి పెట్టుకున్నాను ఇలాగా. సో ఇది వచ్చేసి మార్నింగ్ వ్యూ అనమాట ఇదైతే. సో ఇప్పుడైతే వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంటుంది, చూస్తూ ఉండండి ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి మా ఇంట్లో కొత్త గెస్ట్ వచ్చిందండి. మేము వచ్చేసరికి ఆయన సర్ప్రైజ్గా ఇది తీసుకొచ్చారనమాట. యాక్చువల్గా నేను ఆయన ఊరికొచ్చి పిక్ చేసుకున్నారండి మమ్మల్ని. సో అది కూడా నేను వ్లాగ్ చేయాలనుకున్నా బట్ అవ్వలేదనమాట. సో ఇక్కడ వచ్చేసరికి ఆయన ఇలా ర్యాబిట్ అనేది సర్ప్రైజింగ్గా తీసుకొని వచ్చాడు పాపకి. ఎందుకంటే పాప ఇంట్లో ఒక్కతే ఉంటుంది కదా. సో దట్టు స్కూల్ కూడా లేదు, ఇంకా ఎక్కడికి పంపించాం కదా ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో. సో అందుకోసం అని చెప్పేసి ఇంట్లో ఆడుకోవడానికి ఉండాలి కదా అని ఒకటి ర్యాబిట్ అయితే తీసుకొని వచ్చారు ఆయన. సో దాని ఉంది కదా, ఇంకా పరుగులే పరుగులు, ఆటలే ఆటలు అండి ఇంట్లో తంది. టైం పాస్ బాగా అవుతుంది పాపకి. సో పాప కోసం అని తీసుకొచ్చారనమాట. జస్ట్ ఇది పెట్టలాగనమాట, పెంచుకోవడానికి మాత్రమే. జస్ట్ మాకు ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు మాత్రం పెట్టుకుంటాము, తర్వాత ఇచ్చేస్తామండి. సో ఇది యాక్చువల్గా ఫామ్లో ఉంటాయండి ఇవండి ఓకేనా. సో ఇదనమాట బుల్లి ర్యాబిట్, చాలా క్యూట్గా ఉంది కదా. ఇక్కడైతే తను ఫుల్గా ర్యాబిట్ తోటి బాగా ఎంజాయ్ చేస్తుంది. సో తను మార్కెట్కి వెళ్తున్నారనమాట. సో ఇంకలన్నీ చెప్పేశాను, ఆయన మార్కెట్కి వెళ్ళారు. సో ఈ చూడండి ఎలా ఎలా పరిగెడతా ఉంది కదా. సో అదే ఇక్కడ వెళ్తుంటే అక్కడ చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది పాప. సో ఇదనమాట అందుకోసమనే తెచ్చారు ఆయన ర్యాబిట్ అనేది. సో ఇక్కడైతే తను ఆడుతుంది కదా. సో కొద్దిసేపు అయిన తర్వాత నేను చపాతీ చేశాను కదా మార్నింగ్కి, మార్నింగ్ టిఫిన్ వచ్చేసి చపాతీ అండ్ ఎగ్ ఫ్రై చేశానండి. సో తను చపాతీ పెడతా ఉంది, చాలా చూడండి ఎంత బాగా తింటా ఉంది కదా. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. పాపకి మెయిన్గా బాగా టైం పాస్ అవుతుంది. సో ఇప్పుడైతే వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంటుంది. సో నేనైతే ఊహించి కొన్ని ఐటమ్స్ తెచ్చుకున్నా బట్ అన్నీ చూపించట్లేదు, కానీ బయట ఆల్రెడీ సెట్ చేశాను. కొన్ని ఏవైతే బయట ఉన్నాయో మాత్రం చూపిస్తాను, చూడండి ఓకేనా. సో ఇప్పుడైతే వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంటుంది, చూసేయండి ఓకేనా. సో తనైతే అక్కడ ఆడుతూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నేను అంటే ఊరు నుంచి కొన్ని సామాన్లు అయితే తెచ్చుకున్నాను బట్ అన్నీ చూపించట్లేదు. ఏవైతే ఆల్రెడీ కొన్ని సర్దేసిన తర్వాత గుర్తొచ్చింది అరే షూట్ చేసింటే బాగుంది కదా అని. బట్ ఏవైతే ఇంకా సర్దలేదో అవి మాత్రం చూసినా. ఇవి వచ్చేసి ఒడియాలు, అలాగే ఏమంటారు మచ్చి మిరపకాయలు, ఊరు మిరపకాయలు, కొన్ని ఒడియాలు అన్నమాట, ధనియాలు ఉన్నాయి. సో ఇది వచ్చేసి బియ్యం పిండి అండి. సో ఇది వచ్చేసి అత్రసలు పాకు అంటారు కదా, అది అనమాట అత్రసలు చేయడానికి గారెల పాకు అంటారు మా సైడు. సో ఇది అనమాట, ఇది తెచ్చుకున్నాను. ఇవి వచ్చేసి సొరకాయ అండి. సొరకాయ మా పొలంలో చాలా ఉన్నాయన్నమాట. సో చాలా తెచ్చాను. సో ఇది మాత్రం పెట్టుకున్నాను, ఇలా నాకు మాత్రం పెట్టుకున్నాను, మిగతావన్నీ ఇచ్చేసాను అనమాట. సో ఆయన మార్కెట్కి వెళ్ళి మటన్ అన్నీ తీసుకొని వచ్చారనమాట చేయాలని చెప్పేసి. సో ఇక్కడ నేను చేయడానికి రెడీ చేసుకుంటున్నాను అనమాట అన్నీ. సో ఇది వచ్చేసి మటన్ చేయడానికి నేను ఇక్కడ కొంచెం కొత్తిమీర అండ్ మెంతి ఆకు, ఆనియన్స్ కట్ చేసుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి నా స్టెయిన్లెస్ స్టీల్ కొత్త కుక్కర్ అనమాట ఇది వచ్చేసి. సో మీకు నేను ఈ వీడియో కూడా చేశాను ఎక్కడ తీసుకున్నాను కుక్కర్ ఏంటి అని చెప్పేసి. సో ఫస్ట్ అయితే ఆయిల్ పెట్టుకున్నాను. సో దీంట్లోకి కొంచెం ఆయిల్ వేడైన తర్వాత, నార్మల్గా అందరూ చేసేదే బట్ ఇక్కడ నేను ఏం చేసిన అంటే మెంతి ఆకు ఉంటుంది కదా, మెంతి ఆకు యాడ్ చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది మటను. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకేనా. సో ఇవి ఆనియన్స్ వేసిన తర్వాత బాగా రెడ్గా ఫ్రై చేయాలన్నమాట, బ్రౌనిష్ వచ్చేలాగా.
అవి బాగా రెడ్ అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేను మటన్ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ ఆనియన్స్ గరిటెకు ఉన్నాయి కదండి, అలా రెడ్ అలా బ్రౌన్ కావాలన్నమాట. అయిన తర్వాత మటన్ యాడ్ చేయాలి. సారీ ఆ క్లిప్ అయితే మిస్ అయిందనమాట. సో ఇదైతే యాడ్ చేసేసాను. ఇక్కడ పసుపు యాడ్ చేశాను, అలాగే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసాను. ఇప్పుడు బాగా మగ్గనివ్వాలండి. 10 మినిట్స్ బాగా అలాగే వదిలేసిన తర్వాత బాగా మగ్గిపోతుంది కదా ఆ పచ్చివాసన అంతా పోయిన తర్వాత. ఇప్పుడు కారం యాడ్ చేశాను. ఇది వచ్చేసి గరం మసాలా అండ్ మటన్ మసాలా కూడా యాడ్ చేసేసుకున్నాను. కారము అన్నీ కూడా, ధనియా పౌడరు అన్నీ కూడా యాడ్ చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇక్కడే యాడ్ చేసేసుకుని మనం విజిల్ పెట్టేసుకోవడమే. ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టానమాట మిక్సీలో, ఆ వాటర్ అనేది యాడ్ చేస్తున్నా. సో ఇలా చేసుకున్న తర్వాత ఉప్పు కారం సరిపోయిందా లేదా అన్నీ చూసుకొని ఇలా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని విజిల్ పెట్టేసుకోవడమే. ఒక 7 to 8 విజిల్స్ వస్తే మీరు మెత్తగా కావాలంటే మెత్తగా చేసుకోవచ్చు. సో 5 విజిల్స్కైనా రెడీ అవుతుంది ఇదనమాట. ఏంటిది గార్డెనా? ఏం గార్డెను? వెజిటేబుల్స్ గార్డెనా? సో వెజిటేబుల్స్ అన్ని హార్వెస్ట్ చేస్తున్నావా? ఓకే, ఏమేమి వెజిటేబుల్స్ ఉన్నాయి ఒకసారి వీళ్ళకి చెప్పు. బ్రోకలీ, మష్రూమ్, మష్రూమ్, టమాటో, మిర్చి, ఆనియన్. ఓకే, గార్లిక్. గార్లిక్ కూడా ఉన్నాయా నీతో? ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, నువ్వు హెన్స్ కూడా అమ్మేస్తున్నావా? హెన్ కూడా ఉందా? ఎగ్స్ అవి? వెరీ గుడ్. ఓకే ఓకే, సో ఇవన్నీ హార్వెస్ట్ చేస్తున్నావా? ఓకే, రిడ్జ్ గార్డ్, బిటర్ గార్డ్. బిటర్ గార్డ్. ఓకే, వెరీ గుడ్. సో ఇవన్నీ మా సబ్స్క్రైబర్స్కి ఇచ్చేస్తావా అన్నీ? ఓకే, చూడు వాళ్ళకి చెప్పు మమ్మీ ఛానల్ని. ఓకే, ఇంకా షేర్ చేయాలా? ఓకే, బెల్ చేయాలా? ఓకే, బెల్ అంటే కొట్టండి ఫ్రెండ్స్ అక్కడ. ఓకే, ఇక్కడ మా ధృతి వచ్చేసి తన గార్డెన్లో హార్వెస్టింగ్ చేస్తామందండి. టాయ్స్ గార్డెన్, టాయ్స్ వెజిటేబుల్స్. ఓకేనా, రియల్ వెజిటేబుల్స్ అయితే కాదు. సో తనైతే చేస్తూ ఉంటుంది, హార్వెస్ట్ చేసేస్తుంది. ఒక బుట్ట కూడా రెడీ చేసుకుంది అన్నమాట అక్కడ. ఓకే, షేర్ చేయాలా, బెల్ చేయాలంట, అంటే బెల్ కాదు సబ్స్క్రైబ్, బెల్ని క్లిక్ చేయాలి అన్నది. ఓకే, డోంట్ ఫర్గెట్ అనాలా. ఓకే, సే బాయ్.